ఈ లోకేష్ అంటాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షనిస్ట్ లాగా పాలిస్తున్నాడు అసలు ప్రజాస్వామ్యమే లేదని అయ్యా లోకేష్ నీకు చరిత్ర తెలుసా లేదా చదివిన చరిత్ర మర్చిపోయావా మీ అమ్మని గన్న నాన్నని అడుగు మీ నాన్న ఎంత గొప్పడో చెప్తాడు ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసి అడ్డదారిలో సీఎం అయ్యింది మీ నాన్న ప్రజల ఆశీస్సులతో దమ్మున్న మొనగాడలాగా సీఎం అయ్యింది మా జగనన్న ఎవరు ప్రజాస్వామ్యవాది పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కొని క్యాబినెట్ మంత్రులు చేయటమా ప్రజాస్వామ్యం ఎమ్మెల్యే కూడా కానీ నువ్వు అడ్డదారిలో క్యాబినెట్లోకి దూరేవే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు సర్పంచులకున్న అధికారాలను కూడా కాలరాచి గ్రామ కమిటీలతో మీరు ఏ విధంగా అరాచకాలు చేశారో మీరా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు నిజమైన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పగలం ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పదవుల్లో గాని పాలనలో గాని సంక్షేమ పథకాల్లో గాని ఏ విధంగా అత్యధికంగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాడో స్పష్టంగా చూడండి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏ పీకలాడన్నావు కదా 33 సంవత్సరాల్లో మీరు చేయలేనిది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు మీ నాన్నని కుప్పం నడి రోడ్లో కూర్చోబెట్టాడు ఈ రోజు కుప్పంలో ఇల్లు కట్టేలా చేస్తున్నాడు ఈ రోజు నెలకొకసారి కుప్పంలో పరిగెట్టిస్తున్నాడు 33 సంవత్సరాల్లో 30 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగాడో ఈ 3 సంవత్సరాల్లో అన్నిసార్లు తిరిగారంటేనే మాకు అర్థమైంది అక్కడి ప్రజల దెబ్బకి మీ నాన్న కొడుకులకి ఏ విధంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో ఈ రోజు కూడా మీరు కుప్పానికి వెళ్లి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను మీ కుప్పానికి ఇది చేశానని చెప్పుకోలేదు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదు అని కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తేలేదని మమ్మల్ని అడుగుతున్నారే మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న ఆ టైంలో గాడిదలు కాస్తున్నాడా ఎందుకు తేలేదు ప్రజలు అడుగుతున్నారు చెప్పండి మీ నాన్న అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వ్యతిరేకత అందుకేనంట భయపడిపోతున్నాడు కుప్పంలో తిరిగిన మీకు అర్థం కాలేదా ప్రజా వ్యతిరేకత ఎవరి మీద ఉందో ఈరోజు 2019 తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారు అంటే కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలని పేదవాళ్ళకి అర్హులకు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు మీకేమైనా డౌట్ ఉంటే మీ నాన్నని రిజైన్ చేసి కుప్పంలో నించోండి కుప్పంలో లోకేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే మాయాబజార్లోని ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడు అందరికీ లోకేష్ కి సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోని నువ్వు ఆయన్ని విమర్శించే స్థాయి ఉందని అడుగుతున్నా వార్డు మెంబర్గా కూడా గెలవలేని నువ్వు రికార్డు స్థాయిలో సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమా మీ నాన్న ఏదో మొన్న వచ్చాడే కుప్పంలో 3 రోజులు తిరిగాడు ఒక్క రోజన్నా ఆయన వెనక 1000 మంది ఉన్నారా వచ్చి ఏ విధంగా గొడవలు పెట్టాడు దాడులు చేయించాడు అందరు కళ్ళారా చూశారు ఇప్పుడు నువ్వు వచ్చావు అంటే మా నాన్న ఏం చేయలేడు మంగళగిరిలో ఓడిపోయిన నేనైతే ఏదో ఇరగదీస్తానన్నట్టు వచ్చావు అసలు మీ ఇద్దరికి సిగ్గుందా నువ్వు వచ్చా కదా ఆ రోజు ప్రచారం చేసి మీ నాన్న కుప్పంలో మున్సిపాలిటీ కూడా ఓడిపోయాడు ఏ మొహం పెట్టుకొని వచ్చావు కుప్పానికని నేను అడుగుతున్నా ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీ నాన్న 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి ఏం చేశారో చెప్పుకోలేదు ఎంతసేపు రెచ్చగొట్టడం దాడులు చేయించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం తప్ప ఏం చేస్తున్నారు ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తెస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఉన్న ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అయినా లోకల్ బాడీ ఎలక్షన్లో అయినా మీ కూసాలు కదిలేలాగా ఏ విధంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పారో ఇంకా అర్థం కాలేదా మీ కార్యకర్తల్ని మేము అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నామా ఈరోజు రాళ్లతో దాడి చేసి కర్రలతో దాడి చేసి కనీసం ఆడపిల్లని చూడకుండా ఎంపీపీ అశ్విని మీద ఏ విధంగా దాడి చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అలాంటి మీ మీద కేసులు పెట్టకుండా మిమ్మల్ని సన్మానిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షనిస్ట ప్రజాస్వామ్యం అంటే ఆయనకు తెలీదా నీకు చరిత్ర తెలీదా లేదా చదివిన చరిత్ర మరిచిపోయావా మీ అమ్మను కన్నా నాన్నను అడుగు